దేవుని కి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 81వ ఎపిసోడ్కి వచ్చాం. పరిశుద్ధాత్మ మీద ఆ దర్శనం మీద చెప్పినటువంటి ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఈరోజు ఇంకో దర్శనానికి రాబోతూ ఉన్నాం. ఆ దర్శనం 36వ దర్శనం. నాకు 35 దర్శనాలు అయినప్పటికీ 36వ దర్శనం. ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనం. ఈ దర్శనం 2015లో వచ్చింది. 2015 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున ఈ దర్శనం వచ్చింది. ఈ దర్శనం వచ్చిన తర్వాత ఇక నేను చేయవలసిన పని ఏంటి అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి వీలైంది. ఈ యొక్క దర్శనాల ద్వారానే మనతో ఏం పనులు చేయించాలి చేస్తాననేటువంటి వాక్యాలు కూడా నేను చూచా. అవే మీ ఉంచి తీసుకొస్తా. నేను చేసే పని ఈ పనంతా ఎలా చేయి అలా చేయని దేవుడే చెప్పి చేయిస్తా వచ్చాడు. ఈ దర్శనం తర్వాత నేనేం చేయాలి అనే విషయం నాకు పూర్తిగా అర్థమైంది. ఈ దర్శనం ఒకసారి చదువుతున్నాం, వినండి. ఇప్పుడు 24/3/2015 సంవత్సరం అంటే ఇప్పటికీ 8 సంవత్సరాల క్రితం ప్రభుని అంగీకరించిన 2 సంవత్సరాలు అయిన పిదప నాకు ఈ దర్శనం వచ్చింది. తెల్లవారుజామున కలలో కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అనే స్వరం వినబడుచున్నది. ఏమంటుంది, ఏమని వినపడుతుంది? కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అనే స్వరం వినపడుతుంది నాకు. యెహోవాను సంపాదించుకోవటానికి కలిగిందంతా అమ్మటం ఏంటి? సరే, వినపడుతుంది. అక్కడ పిరమిడ్ లాంటి విలువైన ఖనిజపు ముక్కలతో ఆవము, ఇటుక ఆవము లాంటిది పేర్పు జరుగుతున్నది. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఆయన ఉన్నారు, కలిగిందంత అమ్మేసి యెహోవాను సంపాదించుకోమని స్వరం వినపడుతుంది. అక్కడ పెద్ద హడావుడిగా ఒక పెద్ద ఇటుక ఆవము మీకు చూసే ఉంటారు. ఈ ఇటుక ఆవమే పెద్దదిగా ఉంటే అది పిరమిడ్ అంటారు. ఐగుప్తు దేశంలో పిరమిడ్లు కట్టారు. ఏంటి పిరమిడ్ అంటే, అది కొన్ని ఎకరాల స్థలంలో పెద్దగా నిర్మాణం చేసి ఎత్తుగా మన ఇటుక ఆవంలాగా పెద్ద ఎత్తుగా కడతారు. ఏంటి గొప్పకి అవి యాక్చువల్గా మరి సమాధుల కొరకని వాళ్ళు చేసి, కాకపోతే ఏంటంటే ఐగుప్తు పిరమిడ్లు అంటే ఇంత గొప్ప కట్టడాలు వాళ్ళు కట్టారని తెలిసేటువంటి పిరమిడ్లు. ఇప్పుడు కడుతున్నది ఏంటి అంటే, ఆ పిరమిడ్ లాంటిది కడుతున్నారు. అక్కడ కడతా ఉంటే ఆ పేరుస్తున్నారు, అంటే చివరిదాకా వెళ్ళిపోయింది, ఇంకా పైన కడుతున్నారు. అక్కడ అక్కడ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, అన్నింటినీ వదులుకొని ఆ పెద్ద ఆవమును నిర్మించాను రుక్మిణమ్మగారి పెద్ద అబ్బాయి అని అక్కడి వారు చెప్పుకొనిచున్నారు. కళాంతమయ్యింది ఈ మాట చూడండి. అన్నింటినీ వదులుకొని ఈ పెద్ద ఆవమును రుక్మిణమ్మగారి అబ్బాయి రుక్మిణమ్మగారి అబ్బాయి నిర్మించాడు అని చెప్పుకుంటున్నారు. అక్కడ నాకు వాళ్ళు దేవదూతలో మనుషులు తెలియదు, ఇద్దరున్నారు. కానీ నాకు దీనికి ముందు సంఘటన కూడా ఉంది. ఒక ఆయన అడుగుతున్నాడు వీళ్ళిద్దరిలో, తల ఎత్తితే కానీ కనపట్టలా అంత పెద్దగా ఉంది. ఒక ఆయన అన్నాడు, ఏంటిది ఇంత పెద్ద నిర్మాణం అని అడుగుతుంటే ఇంకో ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, అన్నిటినీ వదులుకొని రుక్మిణమ్మగారు పెద్ద అబ్బాయి, ఈ రుక్మిణమ్మగారు అంటే మా తల్లిగారు, వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే నేను, రాజారావు అనే నేను, మరి సుబ్బారావు రుక్మిణమ్మగారుల ప్రథమ సంతానం. ఆయన దేవుడే దేవుడు దర్శనంలో చెప్తున్నాడు, మా అమ్మగారి పేరు చెబుతున్నాడు, రుక్మిణమ్మగారు పెద్దంబాయి, ఆయన అట్ట అన్నిటినీ వదులుకొని దీన్ని నిర్మించాడు అంటున్నాడు. అప్పటికి 2015 కదా, అప్పటికి నేను అన్నిటినీ వదులుకుని దేవుడి కోసం చేసింది పెద్దగా ఏమీ లేదు. అన్నిటినీ వదులుకుని దేవుడి కోసం పెద్దగా చేసింది ఏమీ లేదు, కాకపోతే లోపల తపన ఏదన్నా చేయాలి చేయాలని. కానీ అక్కడ పెద్ద ఆవము ఒకటి తయారైపోతుంది. అంటే పరలోకంలో మనకేమని ఉందంటే, ఇక్కడ ధనం సంపాదించుకుంటే అవి చిమ్మెట్టలు కొట్టేస్తాయి, పరలోకంలో ధనం సంపాదించుకోవాలి అని చెప్పి దేవుడు చెప్పాడు ప్రభువారు. ఆ పరలోకం ఏముంది, పరలోకంలో ఏముంటుంది, ఎవరు చూచారు? ఇవ్వండా 4 రోజులు ఇక్కడే సంపాదించుకోవాలి కానీ, ఇక్కడే సుఖించాలి కానీ, ఏంటి ఇక్కడ ఇవన్నీ వదులుకుని మంచి పనులు చేస్తే పరలోకంలో ఏదో వస్తుంది అనుకుంటే ఎవరు చూచారో అనుకుంటాం కదా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, నాకు అక్కడ జరుగుతున్నది చూపిస్తూ
ఇగో ఈ యొక్క పిరమిడ్ లాంటి ఆవుని అది ఎటువంటిది ఖనిజ విలువైన ఖనిజాలతో ఇటుకలతో కాదు ఖనిజాలు విలువైన ఖనిజాలతో నిర్మించబడింది ఇదంతా నేను నిర్మించానంట అక్కడ అంటే ఇక్కడ నేను ఎంతో శ్రమపడి ఇక్కడ నేను చేసినటువంటి దానికి ఫలితం అక్కడ అక్కడ నిర్మాణం అయిపోతూ ఉందన్నమాట 2015 లో 8 సంవత్సరాల క్రితం ఇది రాబోయే రోజుల్లో నేను చేసే పరిచర్య ఏంటో దేవుడికి తెలుసు ఆ పరిచర్య కోసం నేను ఎంతంత ఖర్చు పెడతానో ఎంత శ్రమ పడతానో ఎంత చేస్తానో ఎంత త్యాగం చేస్తానో దేవుడికి తెలుసు ఎన్నిటిని వదులుకుంటానో దేవుడికి తెలుసు కలిగినదంతా అమ్ముతానని కూడా దేవుడికి తెలుసు ఇయన్నీ తెలిసి ఈ పదాలు వాడేసాడు అప్పుడు వాడేసి ఇదంతా ఆయన నిర్మించాడు అన్నాడు ఇదేంటి మనం ఏం చేయలేదుగా మనం కలిగినదంతా ఎందుకు అమ్ముతాము అన్నిటిని మనమేం వదులుకుంటాం వదులుకున్నాము అంటే రాబోయే కాలంలో వదులుకుంటాము అని దేవుడికి తెలుసు రాబోయే కాలంలో చాలా ఆస్తులు గాని ఏమన్నా గాని మనం దాన్ని అమ్ముతామని కూడా దేవుడికి తెలుసు అమ్మి చేసే పనికి ప్రతిఫలం ముందుగానే దేవుడు చూపిచేశాడు నాకు ఆశ్చర్యం ఏంటి ఇదంతా నేను నాకు పరలోకంలో అంటే పరలోకం ఉంది పరలోకంలో నాకు ఇదంతా దాచిపెట్టబడి ఉందని దేవుడు చూపిస్తున్నాడు ఎంత అదృష్టం ఇది రానున్న కాలంలో నువ్వు ఈ పని చేస్తావు ఈ పనికి ప్రతిఫలం పరలోకంలో నీకు ఇది నిర్మించబడింది అని దేవుడు ఒక వ్యక్తితో ఒక మనిషితో మాట్లాడుతున్నాడు అంటే ఎంత అదృష్టం ఆ దర్శనం పొందిన వ్యక్తి ఎంత అదృష్టవంతుడు మీరు ఆలోచించండి ఆ దర్శనం పొందినటువంటి వ్యక్తిని నేను ఎంత అదృష్టవంతుడు ఎంత ధన్యుణ్ణి నా గురించి దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు నాకు ఏం అర్థం అవ్వాలి ఏం చేస్తానబ్బా నేను ఏం చేస్తానబ్బా అనుకుంటూ జరిగింది ఇక కాకపోతే నాకు దర్శనాలు వస్తున్నాయి ఏమైనా దర్శనాలు వస్తున్నాయి ఇంతకు ముందుగానే మీకు చెప్పినట్టుగా కొన్ని దర్శనాలు వస్తా ఉన్నాయి ఏంటి ఆ దర్శనాలు అంటే చాలా పోగొట్టుకుంటాను అని చెప్పి వస్తా ఉన్నాయి ఏంటి పోగొట్టుకుంటాను ఏంటి అంటే మీకు లైట్గా ఆ వచ్చే దర్శనాల్లో మీకు లైట్గా చెప్పేస్తా ఎందుకంటే ఇదివరకే మీకు చెప్పా నా యొక్క 13వ దర్శనంలో ఊరికే మీకు చెప్పా కాబట్టి గుర్తు చేస్తే సరిపోద్ది ఏమని ఉందంటే 2013 అంటే నాకు ఈ దర్శనం వచ్చాకంటే 2 ఏళ్ల ముందు వచ్చిందట నేను ఒక బ్రీఫ్ కేస్తో రైలు ఎక్కా రైలు ఎక్కిన తర్వాత నేను అడావుడిగా ఈ రైలు ఇది కాదు ట్రైన్ నేను ఎక్కవలసిందని ఎవరో అన్నారు వెంటనే దిగేసా అక్కడ లోపల ఉన్న బ్రీఫ్ కేసు వదిలేసా లోపల నుంచి ఒక చిన్న బ్రీఫ్ కేసు విసిరేశారు బయటికి ఎవరో అది చూసా అది నాది కాదు వెంటనే నేనేమనుకున్నానంటే నా బ్రీఫ్ కేసు పోతే పోయింది కానీ బయటికి విసిరింది నాది కాదు నాది కాని వస్తువు నేను ముట్టుకోకూడదు పోతే పోయిందిలే అని వదిలేసా ఇది దర్శనం ఆ గుణం నాకు ఉంది ఇతరుల వస్తువు పొరపాటును కూడా ముట్టుకోకూడదు అనే గుణం దేవుడు నాకు ఇచ్చాడు ఇదిగో నీ గుణం ఇది ఉంది అబ్బాయి నీకు అని నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు నీది పోయినా పర్వాలేదు కానీ నీది కాని దాన్ని ముట్టుకోవరు అనేది దేవుడు చూపిస్తూ వచ్చాడు అట్లాగే 14వ దర్శనంలో అది 2013 ఈ దర్శనానికంటే రెండు సంవత్సరాల ముందు వేరుశనగకాయల బస్తా దాని నిండా విలువైన వస్తువులు తీసుకుని బస్సు ఎక్కి అక్కడ ప్రయాణమై వెళ్తూ ఉన్నా వెళ్తా వెళ్తా ఉంటే వెళ్ళాను ఆ బస్తాను వదిలిపెట్టి దిగేసా చూసుకోలా అయ్యో బస్తా వదిలేశాను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చా అక్కడ ఆ విలువైన వస్తువులు బస్సులో పోయింది అక్కడ ఒక ఆయన అన్నాడు ఇదిగో మీరు బస్తా పోగొట్టుకున్నారా అది నా దగ్గర ఉంది దాచిపెట్టుంచాను ఇదిగో నా దగ్గర పెట్టాను ఇదిగో ఈ తాళం చేయొట్టు ఇస్తున్నా ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని ఆయన చూపించాడు అంటే ఒక వస్తువు పోగొట్టుకోవటం అది నా దగ్గరే దాచిపెట్టుంచానటం తాళం చేయటం ఇదేదో గమ్మత్తుగా ఉంది అంటే పోతనే ఒక్కొక్కటి బ్రీఫ్ కేసు పోయింది తర్వాత బస్సా పోయింది పోతనేవన్నీ తర్వాత 19వ దర్శనం 18/3/2014 ఇప్పుడు దర్శనానికి ఒక సంవత్సరం ముందు 40 కేజీల బస్తా నాది పిండివారి దగ్గర పెడితే పోయింది కనపట్టలా అయ్యో పోయింది అంటుంటే ఆ పిండివారి ఆయన వచ్చి ఏమండి మీ బస్తానా ఇదిగో అటక మీద ఉంచుకోండి నేను దాచిపెట్టుంచా అన్నాడు ఆయన ఏంటిదంతా మనం పోగొట్టుకోవటం ఏంటి ఆయన దాచిపెట్టుందని ఇదిగో ఇక్కడ ఉంది చూడండి అని అన్న ఆ తర్వాత అదే సంవత్సరం మళ్ళీ 20వ దర్శనం అదే రోజు 2 దర్శనాలు ఒకదాని ఒక పెద్ద చెయ్యి వచ్చి నా చెయ్యి పట్టుకుని అక్షరాలు రాయించేస్తుంది ఏంటి నాకు ఎక్కడ ఇచ్చింది స్థిరము కాక పరలోకమందే నా స్థానము
నాకున్నదంత పరలోకము లేనే అని నా చేయి పట్టుకుని పెద్ద చేయి వచ్చి రాయించేసింది. అంటే ఎంతసేపు ఫోకస్ పరలోకం మీదే ఉంది, నాకట ఇక్కడ ఏమి ఉండదట, నాకంత పరలోకంలోనే ఉందని రాసి చూపిస్తున్నాడు దేవుడు. ఆ పరలోకంలో ఏముందో ఇప్పుడు దర్శనంలో చూపించాడు. ఇదిగో ఈ పిరమిడ్ లాంటిది నీదే అని. ఇప్పుడు ఎన్ని పోగొట్టుకున్నాయన్నీ ఏంటి నాకు క్లియర్గా తెలియదు, కానీ చాలా పోతాయి అనేది తెలుస్తూ ఉంది. పోతాయి, దేవుడు ఆయన రక్షించిన తర్వాత మరి పోతం ఏంటి అంటే దేవుడు ఇక్కడ చాలా అవి పోగొడతాడు, పోయేటట్టు చేస్తాడు. పోయిన తర్వాత వీటినన్నీ అక్కడ జమ చేస్తాడు. అది ఆయన ప్రణాళిక. ఇక్కడ పోయే ఏంటి అనేది అప్పటికి లేదు, కానీ తర్వాత రోజుల్లో సువార్త నేమతో చాలా నేను పోగొట్టుకోవటం జరిగింది. అప్పుడు అర్థమైంది, ఓహో నేను పోగొట్టుకునే ఇవన్నీ ఈ పోగొట్టుకునే అంటే నేను నా యొక్క అంతరాత్మ ఆ మనస్సాక్షి ద్వారా గద్దెపబడి ఎక్కడా కూడా నువ్వు రూపాయి తీసుకోవటానికి వీల్లేదు అని చెప్పడం చేత నేను ఎక్కడా కూడా రూపాయి తీసుకోకుండా సొంత ఖర్చుల మీద సువార్త చేయడం బిగిన్ చేశా. ముందుగా పేజీ కరపత్రం రాశా, తర్వాత 4 పేజీల కరపత్రం వేలకు వేలు ముద్రించేసా తీసుకెళ్ళి పంచుతూ, ఆ తర్వాత 6 పేజీల కరపత్రం రాశా, 28,000 కాపీలు ముద్రించా, అంతా సొంత ఖర్చులే, ఎక్కడ రూపాయి తీసుకోవటంలా. ఇదంతా ఏంటి పోగొట్టుకోవటం జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ పోయిందంతా ఇదిగో చూసుకో ఇక్కడ దాచిపెట్టించా అని చూపించిన దర్శనాలు అవి. దర్శనాలు ఏంటి, నువ్వు పోగొట్టుకుంటావు అన్నీ, అంటే ఇలా ఎలా పోగొట్టుకుంటావు, పోయినవన్నీ నీకు పలాన చోట ఉన్నాయని చూపించడం. ఇక ఆ తర్వాత ఏం పరిస్థితి కూడా చూపించాడంటే, ఎందుకు చెప్తున్నా అంటే దర్శనాలు ఇది మాటలు కాదు, ఈ దర్శనాలు ఇట్లా చూపించడం ఈ దర్శనాలు కలగటం అనేది సామాన్యమైన విషయం కాదు. రోజు రోజు దేవుడు నాతో ఉండి మాట్లాడుతున్నాడు అంటే ఎంత అదృష్టం నాది అని నేను అనుకుంటూ ఉన్నా. చాలామంది కూడా అంటారు, రోజు మీ దగ్గరే ఉంటున్నాడే దేవుడు, రోజు మాట్లాడుతున్నాడే మీ దగ్గర, మీ ఎంత అదృష్టవంతులండి అని అనటం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దర్శనాలు కాకుండా ఒక భిక్షకుడు నా దగ్గరికి వచ్చాడు. 29వ దర్శనం ఇవన్నీ అయిపోయినాయే మీకు చెప్తున్నాం. భిక్షకుడు నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, ఒక ఆటో మాత్రం మచిలీపట్నం నుంచి మా ఊరు వెళ్ళటానికి ఆటో ఎక్కా, ఆటోకి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర, చిల్లర ఉంది. ఆ సమయంలో ఒక భిక్షగాడు వచ్చాడు, గుడ్డి భిక్షకుడు వచ్చాడు. అయ్యా ధర్మం అన్నాడు గుడ్డి ఆయన. ఇక ఈ ఆటో ఛార్జీ సంగతి నాకు పట్టల, పోతే పోయిన ఆటో ఛార్జీ సంగతి దేవుడు ఆ రోజు చూసుకుంటాడు అన్నట్టు ఉన్న చిల్లర అంతా ఈయనకి ఇచ్చేద్దాం పాపం గుడ్డి ఆయన అని చెప్పి జేబులో చెట్టు పెట్టి చిల్లర అంతా తీసి ఆయనకి ఇచ్చేసాను. ఆటో ఛార్జీకి డబ్బులు ఉండవేక, అయినా ముందు నేను అతనికి సహాయపడాలని ఇచ్చేస్తే దాంట్లో 100 రూపాయల నోటు కూడా ఉంది, నాకు తెలియదు జేబులో ఉందని. ఆ గుడ్డి ఆయన ఆ చిల్లరతో పాటు ఈ నోటు చూసి 100 రూపాయల నోటు అనుకుని, అయ్యో 100 రూపాయల నోటు వేసారా అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అది నేను చూసి జనరల్గా ఏమనుకోవాలి, అసలే డబ్బులు లేకుండా ఉన్నాం, 100 రూపాయలు పోయిందే, ఏ ఆ డబ్బులు నాకు ఇచ్చే 100 అని అంటావా అంటలా. నేనేమంటున్నానంటే పోనీరే, ఆయన సంతోషిస్తాడు పాపం, మన చిల్లరతో పాటు ఈ 100 రూపాయల నోటు కూడా నాకు తెలియకుండా వెళ్ళింది, ఆయన సంతోషిస్తాడులే అని చెప్పి అనుకుంటున్నానంట నేను. ఇది నా కళ, ఆ గుణం నాకు పెట్టింది దేవుడే, ఉంది ఆ గుణం. నా గురించి ఆలోచించుకోకుండా ఇతరుల క్షేమం గురించి నిరంతరం ఆలోచించే గుణము నాలో ఉంది. ఇక ఆటో ఛార్జీలు లేవన్న భయం కానీ ఆ బాధ కానీ లేకుండా అతను సంతోషిస్తాడు పోనీలే అనుకుంటా ఉన్నా. ఇట్లాంటివన్నీ కూడా దర్శనాలు వచ్చినాయి. ఇక అప్పుడు ఆ రోజుల్లోనే ఇక మరి అన్నీ చెప్పాలంటే చాలా అవుతుందేమో, ఎందుకు దర్శనాల గురించి ఇంత బాగా చెప్పాల్సి వస్తుందంటే, ఇంత అదృష్టమా నాకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడా అని నాకు అర్థమైంది. ఒకరోజు ఆ దర్శనం 49వ దర్శనం, ఒకరోజు మా బంధువు ఒక ఆయనకి బస్సులో కూర్చుంటే ఒక పెట్టి ఇచ్చా, జాగ్రత్తగా పట్టుకో అబ్బాయి అని. వాడు దాన్ని బస్సులోనే వదిలిపెట్టి దిగేశాడు, పోగొట్టేశాడు. నువ్వు పోగొట్టావని వాడి మీద దెబ్బలాట్లా, అయ్యో అమాయకత్వంతో పోగొట్టేశాడు అని బాధపడతా. అది పోయింది. 50వ దర్శనం, ఒకరోజు నేను బట్టలు కూడా లేకుండా దిగంబరినై తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు ఒక ఆమె చలితో బాధపడుతూ ఉంటే కష్టపడి నాకున్న డబ్బులు మరి ఎట్లా పోజేశారు తెలియదు, ఒక కోటు కొని ఆమెకి ఇచ్చా. ఇచ్చిన తర్వాత నాకు ఎట్లా పోయినో తెలియగానే వస్త్రాలు కూడా పోయి దిగంబరినై తిరుగుతున్నా, అయితే ఆరోగ్యంగానే తిరుగుతున్నా. ఇట్లాంటి కళ వచ్చింది అంటే అంత
అకి నేనే అర్థం చేసుకున్నానంటే ఆర్థికంగా నేను ఇబ్బంది పడతానేమో ఇతరులకు సహాయపడే రీతి దిశలో వాళ్ళకి వీళ్ళకి సహాయం చేసి నేను అన్ని కోల్పోతానేమో అనుకున్నా మరి ఆ పరిస్థితి ఆ తర్వాత కాసేపటికి అదే దర్శనంలో టైతో సహా కోట్తో సహా ఉండి చక్కగా స్టేజిల మీదకి వెళ్ళి ప్రసంగాలు చెప్పేస్తున్నా చాలా ధీటుగా అప్పుడు ఏమన్నాడితే నాకు చాలా కష్టాలు వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు నన్ను దీవిస్తాడు అన్నమాట అని నేను అర్థం చేసుకున్నా యాభై దర్శనం అంటే ఆ దర్శనాల్లోకి వెళ్ళినప్పుడు వివరాలు చెప్తా ఇప్పుడు 36 కాబట్టి ఈ 49వ దర్శనం అట్ట పెట్టిపోవటం 50వ దర్శనం అట్ల దిగంబరనై తిరగటం ఆ తర్వాత 64వ దర్శనంలో 64వ దర్శనంలో నాకు ఏమి జీతం ఇవ్వకపోవటం నా కృప నీకు చాలును అని దేవుడు చూపిస్తోని జరిగింది ఇది పౌలు గారికి ఇచ్చిన దర్శనం పౌలు గారు అన్నారు పౌలు గారికి ఏం దర్శనం చూపించారంటే నా కృప నీకు చాలును అని దర్శనం చూపించారు అదే నాకు చూపించటం 65వ దర్శనంలో నేను ఒక అనాగరికుల మధ్య ఉంటూ ఒక స్నానం చేసే టవల్ కట్టుకుని మరి వాళ్ళ మధ్య వాళ్ళు చాలా దురలవాట్లతో చీకట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బోధ చేస్తూ దేవుడి గురించి చెప్తూ అక్కడ గడుపుతున్నట్టు వచ్చింది ఒక ఆఫీసర్గా పనిచేసి జిల్లా అధికారిగా పనిచేసిన ఆయన దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు ఇంకా ఉన్నతంగా ఉన్నతంగా తీసుకెళ్ళిపోవాలి కదా ఇదేంటి నా పరిస్థితి ఉన్నాయన్నీ పోతం ఏంటి దిగంబరనై తిరగటం ఏంటి ఆ చీకటిలో మగ్గుతున్న ఆ యొక్క మన్ని దురలవాట్లతో మునిగిపోతున్న వాళ్ళకి నేను సేవ చేయటం ఏంటి ఇట్లా వస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటి అని ఆ అన్నిటికీ కూడా తగినంత ప్రతిఫలము పరలోకములో దాచి ఉన్నట్టు ముందుగానే ఇప్పటికి 8 సంవత్సరాల ముందుగానే నాకు చూపించేశారు దేవుడు మరి ఇవన్నీ వస్తాయా అండి అని అంటే వస్తాయి కానీ శాంతం దిగంబరిగా తిరగటం అంటే అర్థం అది కాదు కానీ చాలా పోగొట్టుకుంటాను అనే అర్థమే వస్తుంది ఆ పరిస్థితి వచ్చింది పోయింది కూడా మళ్ళీ మామూలు స్థానానికి వచ్చా అంటే నేను ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని సహాయం చేసినప్పుడు వాళ్ళంతా నేను డబ్బిచ్చిన మనుషులు మళ్ళీ తిరిగి ఇవ్వకోకుండా ఎగ్గొట్టేయటం అటువంటి ఎన్నో జరిగినాయి అవన్నీ జరగటం చేత ఆర్థికంగా కొంచెం నష్టపోవటం జరిగింది అదే సమయంలో నాకు కొంచెం ఆరోగ్యం దెబ్బతిని మరి ఆ పరిస్థితుల్లో డబ్బుల కోసం ఇబ్బంది పడిన రోజులు వచ్చినాయి ఎందుకంటే ఈ దర్శనం చూపించి 8 సంవత్సరాలు అయిపోయింది కదా ఇవన్నీ జరిగినాయి కాకపోతే దిగంబరినే తిరగటం అంటే శాంతం అట్లా కాదు కానీ తక్కువ స్థాయికి పడిపోవటం మళ్ళీ దేవుడు హెచ్చిస్తాడని మళ్ళీ దేవుడు హెచ్చించాడు ఏదో నా డబ్బులు తీసుకుని ఎక్కొట్టిన వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు కానీ దాని మార్గాలు సగం చేశాయి పోయినాయన్నీ పోయినాయి కాబట్టి పోవటం అనేది జరిగింది ఈ పోవటం అనేది జరగటం అదృష్టం అంటారేంటి మీరు అని అంటారు కొంతమంది అన్నీ పోగొట్టుకోవటం ఏంటి అదృష్టం అంటారేంటి చాలామంది మాకు దేవుడు కార్లు ఇచ్చాడు బంగ్లాలు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు దేవుడు కృప ఇచ్చాడు మరి మీకు అయ్యేన్ని ఇవ్వకోకుండా అన్నీ పోతాయి నీ అన్నీ పోతాయి అంటున్నాడేంటి అంటే అదే మర్మం అదే మర్మం ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన చేతులు ఆయుధంగా నన్ను మలచుకున్నాడు ఆయన చెప్పిన పని ఏంటంటే నీవు ఇవన్నీ త్యాగం చేయి నీకు రావాల్సింది ఇక్కడ ఏమి ఇవ్వను అని నీకు రావాల్సింది పరలోకంలో దాచి ఉంచానని చెప్పాడు ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందో ఎవరికైనా చెప్పటం చూశారా పౌలు గారు కూడా బోళ్ళు అంత పరిచర్య చేశారు కానీ నా కృప నీకు చాలును అన్నారు కానీ ఆయన పౌలు గారు ఎన్నో శ్రమలు పడి వెళితే ఆయనకి అక్కడ ఏం దాచిపెట్టి ఉంచారో ఆయనకి ఎప్పుడు చూపించలా కానీ నాకైతే దేవుడు నీకు ఇది దాచిపెట్టుంచా అని చూపించాడు కాబట్టి దేవుడి ప్రణాళిక ప్రకారమే నడుస్తుంది కానీ జీవితం సొంత ప్రకారం జరగట్లేదని నాకు తెలిసిపోయింది ఇదంతా కూడా ఈ దర్శనం ద్వారా మరి నా యొక్క జీవిత చరిత్రను మీ ముందుకు వచ్చేస్తుంది సాధ్యమైనంత వరకు జీవిత చరిత్ర జోలికి వెళ్ళకోకుండా నడుస్తూ ఉంది ఇప్పటి వరకు నా పరిచర్య కానీ తప్పదుగా నా బుక్ చదివిన వాళ్ళకి తెలుస్తూ ఉంది కాబట్టి నా తర్వాత ఎడిషన్లో నా యొక్క చుట్టాలు నా యొక్క బంధువులు అన్నారు రాజారావు గారు మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసి దేదీప్యమానంగా మీరు వెలిగిన వారు కదా మరి దిగంబరిగా తిరగటం అని అంటే మాకు అటువంటి పరిస్థితి మేము చూడాల్సి వస్తుందేమో మాకు బాధగా ఉంది మరి మీరు అలా రాశారంటే కానీ నాకు చూపించిన దర్శనం రాశాను అబ్బాయి సరే మీ కానీ దాని అర్థం నిజంగా దిగంబరిగా తిరగటం కాదు ఆర్థికంగా నలిగిపోతాననేది అర్థం సరే ఈసారి ఎడిషన్లో ఆ మాటలు నేను అన్నీ కోల్పోయి ఇతరులు నా మీద జాలిపడే స్థితికి వచ్చాననే పదంగా మార్చి రాస్తానులే అన్న అలాగే 2వ ఎడిషన్లో అది రాశా
వాళ్ళు అట్లా భ్రమపడుతున్నారు. నిజంగానే అసలు బట్టలు లేకుండా దిగంబరిగా తిరుగుతాడేమో ఈయన రోడ్లంట, ఈయన దర్శనం వచ్చింది అని భ్రమపడుతున్నారు. అట్లాంటిది కాదు, ఆ పరిస్థితి వచ్చింది దాటిపోయింది. అయితే మీరు అట్లా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ దిగంబరత్వాన్ని గురించి నేను అన్నీ కోల్పోయి ఇతరులకు దయనీయమైన స్థితిలో ఉన్నట్టుగా నాకు దర్శనం వచ్చిందని రాస్తానన్న అలాగే రాస్తున్నా. ఎందుకంటే వాళ్ళ అపోహ అలా ఉంటుంది కాబట్టి. దేవుడు చూపించిన ఉద్దేశం ఏంటంటే నీవు ఇతరులకు సహాయం చేసే దిశలో అన్నీ కోల్పోతావు అబ్బాయి, కోల్పోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తావు, ఆ తర్వాత నువ్వు మళ్ళీ మామూలు అవుతావు అని చెప్పాడు. అలాగే జరిగిపోయింది, ఆ కథ జరిగిపోయింది ఇప్పటికి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఇది 8 సంవత్సరాల క్రితం చూపించిన దర్శనం, అంత క్రితం దర్శనాలు అవి. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఈ దేవుడు తప్ప. ఒకవేళ ఇదంతా చెప్పాడు, మరి చెప్పాడు ఈ లోకంలో ధనం కూర్చుకుంటే అది చిమెట్లు కొట్టేస్తే అన్నాడు. నాలాగా కాకుండా కొంతమంది డబ్బు బాగా సంపాదించుకుంటారు ప్రభు సేవ చేస్తూ, వాళ్ళకి నాలాంటి ధన్యత నాలాంటి భాగ్యం పరలోకంలో దొరుకుతుందా? వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు, కానీ పరలోకంలో ఈ ఖనిజాలతో నిర్మించబడిన పిరమిడ్ లాంటి స్ట్రక్చరు వాళ్ళకి అక్కడ నిర్మించబడి ఉంటుందా? ఉండదు. అల్టిమేట్గా ఎవరు జయం పొందినట్టు, ఎవరు అధిక స్థితిలో ఉన్నారు, నేనే అధిక స్థితిలో ఉన్నా పరలోకములో అటువంటి ధన్యత నాకు కలిగింది. ఇక్కడ వస్తే ఎన్ని శ్రమలు వస్తే పౌలు గారి కంటే ఎక్కువ శ్రమలు నాకు వచ్చినాయా? పౌలు గారికి వచ్చినటువంటి శ్రమలు చూస్తే అప్పుడు నాకు అనిపించింది, ఇన్ని శ్రమలు దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి మిమ్మల్ని. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత శ్రమలు రావటం వస్తే ఆయన చిత్తం. పౌలు గారి విషయంలో కూడా అంతే, ఆయన రాజులాగా గుర్రం మీద తిరుగుతూ మహామేధావి పౌలు గారు తిరుగుతూ ఉన్న రోజుల్లో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఆయన ఆ వెలుగులో ఆయన కళ్ళు పోయి కింద పడిపోయాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరు నువ్వు అంటే ఆ వెలుగులోంచి దేవుడు మాట్లాడాడు, సౌలా సౌలా నీవేళ నన్ను ఇలా హింసిస్తున్నావు, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేను అన్నాడు దేవుడు. అయ్యా ఏంటి పరిస్థితి అంటే మరి దేవుడు చెప్తాడు. ఆ తర్వాత ఆ యొక్క ఒక ఇంటికి చేర్చిన తర్వాత యోధా అనే ఇంటి దగ్గర చేర్చి ఆయనకి మరి ఒక ఆయన వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు, నీ కంటి చూపు వస్తుంది, నువ్వు పరిచర్య చేయవలసి ఉంటుంది అంటాడు. అంటూ అననీయ అనేటువంటి ఆ ఊర్లో ఆయనకి చెప్తాడు, ఇదిగో పలానా సౌలు అనే వ్యక్తి మీకు తెలుసు కదా, అతను నేను దర్శించాను, అతను పలాని ఇంట్లో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, అతని కళ్ళు వస్తాయి, నేను అతనికి దర్శనం చూపించా, నువ్వు వచ్చి అతనికి ప్రార్థన చేస్తున్నట్టు అని చెప్తాడు. అన్నని అయ్యా మన క్రైస్తవులందరూ నన్ను హింసించాడు, అదంత పాత రోజులు అబ్బాయి, నేను అతను దర్శించా, అతను నా కొరకు ఎన్ని శ్రమలు పడవలసి ఉందో నేను అతనికి చూపిస్తా అన్నాడు. అదేంటి, దేవుడు దర్శించి నా కొరకు శ్రమలు పట్టడం అంటే ఏంటి? అదే పరిస్థితిగా దేవుడు నన్ను దర్శించి ఆయన కొరకు కొన్ని శ్రమలు పడమని నాకు నిర్దేశించట్టు నాకు అర్థమైంది. కాబట్టి పౌలు గారికి సుఖం అనేది లేదు, అన్నీ శ్రమలే, దేవుడే ఆ శ్రమలన్నీ నువ్వు అనుభవించి తీరాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో చాలా తక్కువ నేను అనుభవించేటువంటి శ్రమలు కానీ నేను చేసేటువంటి త్యాగం కానీ చాలా తక్కువ. కాబట్టి ఆ యొక్క పౌలు గారి సరసన మనల్ని తీసుకెళ్ళాడంటే నేను ఎంత భాగ్యుణ్ణి అనుకుంటాను. కాబట్టి ఈ దర్శనం మీద ఇంకా వివరంగా చెప్పవలసి ఉంది. మరి ఇంకా వివరంగా చెప్పవలసి ఉంటుంది. ఎట్లా అంటే మరి ఇదంత ధన్యతగానే నేను భావిస్తున్నాను. ఇదేంటండి బాబు, అన్నీ కోల్పోవటం ఏంటి, అన్నీ కోల్పోవటం ఏంటి, అన్నీ కోల్పోవటం ఏంటి, ధన్యత ధన్యత అంటారండి, నాకు పరలోకంలో ఇదంతా చూపిస్తున్నాడు కదా అని చెప్పి మరి నేను అదే ధన్యతగా భావిస్తున్నానని అనేక మంది నా స్నేహితులకి నేను చెప్పడం జరిగింది. అసలు ఈ దర్శనాలు ఈ కళలు అనేవి దాని మీద మరి కొంతమందికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎక్కడుంది ఏంటి అనే విషయంలో మరి నేను మీ ముందు కూడా అది తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇన్ని దర్శనాలు ఈయన రాశాడు, ఇది ఎంతవరకు నిజం? కళల్లో దర్శనాలు చూపిస్తూ అంటాడు ఏంటి ఈయన? కళల్లో దర్శనాలు, దర్శనం అంటే మామూలుగా చూస్తుండగానే కనపడిపోవాలి కదా, ఇట్లాంటిది ఉందా బైబిల్లో ఎక్కడైనా ఉందా అనే డౌట్ను నా ముందు లేవదీశారు. దీన్ని అసలు దర్శనం అనవచ్చా, ప్రత్యక్షత అనాలా అని చెప్పి కొంతమంది ఇవన్నీ లేవనెత్తారు ఈ ప్రశ్న. అప్పుడు నేను బైబిల్ గ్రంథంలో చూచి, ఓహో మీకు ఈ డౌట్ ఉందా, ఈ డౌటు బైబిల్ గ్రంథంలో పలాన చోటు ఉందని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎపిసోడ్ ముగిస్తా. ఆ తర్వాత విస్తారంగా మనం చెప్పవలసింది ఉంది ఈ యొక్క శ్రమల గురించి. సంఖ్యాకాండము 12 అధ్యాయం 6 ఇందులో ఇలా ఉంది, వారిద్దరూ రాగా ఆయన
నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఈ సందర్భం కూడా చెప్తున్నా. ఈ యొక్క మోషే ఆయన యొక్క మోషేని యొక్క సోదరుడేమో అహరోను, సోదరేమో మిర్యాము. ఈయన మోషే గారు కూషి చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కోపంతో. నీ ఒక్కడికే దేవుడు మాట్లాడుతున్నాడని ఇదిపోతున్నావా అని చెప్పి ఆయన్ని దూషించారు. ఆ యొక్క అన్న చెల్లి నన్ను దూషించారని దేవుడి దగ్గర ఆయన ఏమన్నా, కానీ దేవుడు చూసేసి రెండేపై మీ ముగ్గురు నా దగ్గరకు రండి అన్నాడంట దేవుడు అని చెప్పి మోషేని అక్కడ ఉండమని వీళ్ళిద్దరిని పిలిచాడు. మిర్యాముని అహరోను పిలిచాడు. పిలిచి వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినండి మీ ఇద్దరు, ఇప్పుడు మీరు ఆయన దూషించారు కదా మోషేని, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉంటే యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కల్లో అతనితో మాట్లాడతా, కల్లో దర్శనం చూపించి మాట్లాడతా. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపును నిదానించచూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని. అది మోషే ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను నా యొక్క ప్రవక్తలతో కలలో దర్శనం చూపించి మాట్లాడతా, నువ్వు ఇచ్చేయబ్బాయి ఇచ్చేయబ్బాయి అంట, కానీ మోషేతో కలలో దర్శనం చూపించడం కాదు, ముఖాముఖిగా నాతో మాట్లాడేస్తాడు, నా ఇల్లు అంతటిలో కూడా అతడు సాత్వికుడు, అటువంటి ఆయన మీద మీరు ఇట్లా సనుక్కుంటాం తప్పు కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి, ప్రవక్తలకు ఆయన ఏం చేస్తాడట, కళ్ళల్లో దర్శనాలు చూపిస్తాడా అన్నాడుగా. ప్రవక్తలకైతే దర్శనాలు చూపించి కళలో నేను మాట్లాడతా, ఏం చేయాల్సింది. మోషేకైతే అట్లా కాదు, ఆయనకు ఒక మెట్టు ఎక్కువే. ఏంటి మెట్టు, డైరెక్ట్గా మాట్లాడేస్తావు వచ్చి అన్నాడు. కాబట్టి నాకు కళలో దర్శనం ఇచ్చి మాట్లాడటం అనేది ఈ యొక్క వాక్యానుసారమే కదా, ఎక్కడుంది అది ఎక్కడుంది అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. మీకు దర్శనాలు కళల్లో దర్శనాలు చూపించాడు అని అన్నారు కదా, ఎక్కడుంది బైబిల్లో అంటే, ఇక్కడుంది, ప్రవక్తలైన వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడతాను, నిజంగా నా పిలుపు ప్రవక్త పిలిపే, నా యొక్క పిలుపు అనేక దర్శనాల ద్వారా దేవుడు తెలియపెట్టాడు, అది మీకు వచ్చే ఎపిసోడ్లో ఒక ప్రవక్త పిలుపు కథ. ప్రవక్త అంటే మరి జనం ఎక్కువగా ఊహించుకుని ఆ ఏలిషా ఏలియాలాగా పెద్ద పెద్ద వరాలు ఉండి పెద్ద పెద్ద పనులు చేస్తారని ఊహించుకుంటారని చెప్పి ఒక సువార్థికుడిగా చెప్పుకుంటున్నా. దేవుడిచ్చిన పిలుపు ఒక ప్రవక్త. కాబట్టి ప్రవక్తలతో నేను మాట్లాడే విధం ఏంటంటే, కళల్లో దర్శనాలు చూపించి మాట్లాడతాను. నీవు దర్శనాలు చూపించి కళల్లో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇది చేయి అది చేయి ఇది చేయి అది చేయి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి దర్శనాలు కళల ద్వారా దేవుడు నాకు చూపించాడు, ఇది అందరూ గ్రహించాలి. కాబట్టి ఇది వాస్తవమే, దేవుడు చెప్పిన మాటలు అని గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది 81వ ఎపిసోడ్ ముగించి వచ్చే ఎపిసోడ్ 82వ ఎపిసోడ్లో ఇంకా విస్తారంగా నా శ్రమలు నా కష్టాలు ఏమిటి, ఏమొచ్చినాయి ఏం పోయినాయి, ఏంటి దేవుడు వీటిల్లోంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు, అవన్నీ మీకు చెప్తా. దగ్గర దగ్గర నా జీవిత చరిత్ర మీ ముందుకు వచ్చేస్తుంది, తప్పదు. మరి దర్శనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, దర్శనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేవుడికి అన్నీ తెలిసిన దేవుడు, దేవుడు వాడుతూ ఉన్నాడు, ఒక ప్రవక్తలాగా వాడుతున్నాడు. ప్రవక్తలు ఎవరు సుఖపడలా, అలాగే నేను కూడా సుఖపడటం పెద్దగా లేదు, ఆరోగ్యం అయితే ఇస్తాడంతే. కాబట్టి ఒక ప్రవక్త యొక్క పిలుపు అంటాకి ఆధారాలు మీకు చూపిస్తూ ఉన్నాను. వచ్చే యొక్క ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ఈ మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా 81వ ఎపిసోడ్లో కూడా తండ్రి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అలాగే ప్రభువా మరి వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. ఈ యొక్క వెలుగులో ప్రభు వాళ్ళని తండ్రి అనేక మంది వెలిగించడానికి నడిపించండి తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ప్రభువా వింటున్న బిడ్డల్ని, అలాగే నన్ను నా పరిచర్యని, అలాగే ప్రభువా ఇక్కడ సహకరిస్తున్నటువంటి ఈ టీవీ స్టూడియో బిడ్డలను కూడా ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రభువా ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియదు.